సాయి సాయి నా సాక్స్ ఒకటే దొరికింది, రెండో చూసావా? నిన్నే వినపడుతుందా? అబ్బా, ఈ ఇంట్లో ఏది పెట్టిన చోట ఉండదు. ఈ వెతుకులాటంతోనే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇంటి పని వంట పని ఎలాగా తప్పదు. కాలేజీకి సెలవులు కదా, 4 రోజులు రెస్ట్ తీసుకున్నామంటే ఈ మహానుభావుడు ఇది కావాలి అది కావాలి అని, ఇది కనిపించట్లేదు అది కనిపించట్లేదని ప్రాణం తీస్తున్నారు. అభిరామ్ అభిరామ్ లే, లేసి డాడీ సాక్స్ వెతుకు కనిపించట్లేదట. పడుకొని ఇవ్వమ్మా. లేసావు కదా. నేను లేవలేదు, నువ్వే లేపావు. రేపీ పెద్దనగర్ సాక్స్ కనిపించట్లేదంట. ఇటీవీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్, బాబా పెద్దనగర్ లాస్ట్ హిస్ సాక్స్ అమిడ్స్ట్ దిస్ కరోనా వైరస్ క్రైసిస్. మనం ఏం చేద్దాము? పిఎం మోడీ చెప్తారు. తాతయ్య గారు కాఫీ అండి. బాబమో, ఇది సాక్స్ కనిపించట్లేదంట తాతయ్య గారు. నాకెందుకు ఎవరో కావాలని దాచేశారు అనిపిస్తుంది. మీరేమంటారు? Hiding someone's property without his consent is punishable under section 378 IPC. Oho. Kompati silana tissara enti? Okka second nenu tate garu pillalu em chestunnaro chusi vastanandi. Oh god, Druti, em chestunnaru? Baba tata socks kampinchakaledu. Chudu, Aditi kuda help chestundi. Chinu, baba tata socks kanipinchinda? Aditi సాక్స్ కనిపించిందా కన్నా? లేదా? ఓకే, కానీ ఇక్కడ లేచు. నేను ఆల్రెడీ చూసాను. నువ్వు సిద్ధుమా అడుగు. సాక్సా? నేను చూడలేదా. అందుకే సాక్స్ ఎప్పుడు ఇలా బాల్లో ఫోల్డ్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకోమని చెప్తాను. సుప్రియ తెలుసా వాడిగా? సుప్రియ, మామయ్య గారు సాక్స్ ఒకటి కనిపించట్లేదంట సిద్ధు అడిగాడు, నువ్వేమైనా చూసావా? డాడీ సాక్స్ అయినా ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది. నా సాక్స్ లో కలిసిందని చూస్తాను. కానీ నేను స్నానం చేసేసా కదా, అయ్యేలా ముట్టుకుంటా. ఒక పని చేస్తా, ఈ గ్లౌజ్ కొత్త సాక్స్ ఇది నాది. సర్లే, నువ్వు నీ చేదస్తావు, నీ వల్ల అవదు గాని నేను బాబాని అడుగుతాను. పెద్దమ్మా, బామ్మాయి సాక్స్ ఎక్కడ ఉన్నాయి? ఏంటి, ఒకటే ఉందా? బయట ఆరేసావా? ఒరే భవానీ, పెద్దమ్మని ఎందుకు అడుగుతావు? పెద్దమ్మకి ఎలా తెలుస్తుంది బాబమ్మాయి సాక్స్లు ఎక్కడ ఉన్నాయో? డిస్టర్బ్ చేయకు తన్ని. పెద్దమ్మ జై శ్రీమన్నారాయణ. నాకెందుకో ఈ పని చిన్నయత చేసింది అనిపిస్తుందిరా. ఎందుకంటే చిన్నయత రోజు హేమకతో మాట్లాడటం విన్నాను, బాబమ్మాయి సాక్స్లు చాలా బాగున్నాయి, తనకి అలాంటి సాక్స్లు కావాలని. నాకెందుకో తెలివిగా కొట్టేసిందేమో. ఉండవు బాబా సాక్స్ తప్పకుండా దొరుకుతాయి, అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. ఏమంటారు? అరే, ఈ కరోనా వల్ల మనుషులు చచ్చిపోతుంటే ఈ సాక్స్లు కూడా ఏంటమ్మా? సాత్విక, ఏం చేస్తున్నావు? చిన్నాన్ గారు, చిన్నాన్ గారు, ఏమి లేదు, మీరు బాబా సాక్స్ ఏమైనా చూసారా? నేను ఇక్కడ స్క్రిప్ట్ రాసుకుంటే తాటలు దాకా నేను అగోరుస్తుంటుంటే బాబా సాక్స్ చూసారా అంటారు. లోపల ఏం చేస్తున్నారు? మరి బాబా ఏమో చాలా పెద్ద పని చెప్పాడు, సాక్స్ నెత్తుతో కూర్చున్నాను. గూగుల్ ఎందుకత్తమ్మా, మన భవానీ గడు ఉన్నాడుగా, వాడు కనిపెట్టేస్తాడులే. హే భవానీ, నువ్వు బాబా సాక్స్ వేసుకున్నావా? ఏంటి హేమత్ అత్త, నేనెందుకు వేసుకుంటాను? అరే, ఇది బాబమ్మాయి సాక్సా? నాదనుకుని వేసుకున్నానే. మా ఈ సాక్స్ సాయిత్వం కిచ్చే అనుకున్నాను, నువ్వే ఎలాంటి పని ఏదో చేసుంటావని. ఇదిగో తీసుకోండి, ఇదేనా మీరు వెతుకుతున్న సాక్స్?
ఇదే అమ్మాయ్య ఇప్పటికి దొరికింది. ఏంటి షూ వేస్తున్నారు? ఈ అవతారంతో బయటకు వెళ్తారా ఏంటి లాక్డౌన్ పీరియడ్ లో? ఇప్పుడు ఎలా బయటకు వెళ్తాను? కాలేజీ రీఓపెన్ చేసిన తర్వాత అప్పటికప్పుడు షూ సాక్స్ అన్ని వెతుక్కోలేము కదా, అందుకే ఇప్పటి నుంచి అన్ని రెడీ చేసుకుంటున్నాను. ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు తన సహచర నటీ నటులతో రూపొందించిన లఘు చిత్రం ఫ్యామిలీ ఆధారంగా మేమందరం, అంటే మా కుటుంబ సభ్యులం, ఈ దేశంలో వేరువేరు ప్రాంతాల్లో ఉన్నవాళ్ళం, అలాగే వివిధ దేశాల్లో ఉన్నవాళ్లు కలిసి ఎవరింట్లో వాళ్ళు ఉండి ఈ చిత్రాన్ని రూపొందించాం. స్టే హోమ్, స్టే సేఫ్.